జరిగింది. అన్ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకు ప్రధానంగా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ఈ గత 4 సంవత్సరాలు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గత 4 సంవత్సరాలు ఒక తీరు అయితే ఈ 2 సంవత్సరాలు అధికంగా పెంచడం జరిగింది. దాదాపు సెంచరీ దాటిపోతున్నది. ఇప్పుడు 100 రూపాయలు దాటిపోతుంది. ఇది సామాన్య మానవుడికి భారమే. అంటే డీజిల్ పెట్రోల్ వాడుతున్న వాహనదారులకు ఇది చాలా. ఇప్పుడు రోజుకి 5 లీటర్లు అనుకోండి 500 రూపాయలు. అదే ఇప్పుడు యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 రూపాయలు ఉండే అనుకోండి. ఇప్పుడు 40 రూపాయలు అదనంగా 40-50 రూపాయలు పెంచడం జరిగింది కదా. అంటే అప్పుడు 250 రూపాయలు 5 లీటర్లు అయితే ఇప్పుడు 500 లీటర్లు అవుతున్నాం. అంటే రోజు మరి 5 అంటే ఒక లేబర్ కానీ, ఒక మేస్త్రి కానీ, ఒక ఆటో అతను కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ, 2 వీలర్స్ మీద తిరిగే యూత్ కానీ రోజుకు 5 లీటర్లు 500 అని అంటే నెలకు ఎంత అవుతుంది? అదే డీజిల్ కార్లు తిరిగేటోళ్ళకు నెలకు ఎంత అవుతుంది అనేది తీసుకుంటే అది పెద్ద భారం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా దీన్ని ఈ భారం పెంచలేదు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెంచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అల్టిమేట్ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నది, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడతలేదు. ఇది ప్రజల మీద పెట్రోల్ డీజిల్ ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇది యొక్క కార్యక్రమం గత 2 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఈ రోజు కూడా సైకిల్ యాత్ర మాదాపూర్ నుంచి గాంధీ భవన్ వరకు మేము ఇది ధరలు తగ్గించాలి ప్రజల పక్షాన ఈ నిరసన కార్యక్రమాన్ని మేము సైకిల్ యాత్ర ద్వారా నిరసన కంపస్లో
ధ్వని ఇరో ధ్వని